రామకృష్ణ గారు ఇక్కడ ఏమవుతుందంటే కానీ అది రాట్ల బయటికి ఎందుకు గత 10-15 సంవత్సరాలుగా ప్రాతినిధ్యం వహించిన సందర్భాల్లో మాట్లాడేటువంటి మాట వ్యవహరించినటువంటి తీరు వల్ల. అయితే రామకృష్ణ గారు ఇక్కడ ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు ఆ బియ్యం అక్రమాలు ఎక్కడ ఉన్నాయండి, అది ఆయన ఆందువేలో వెళుతూ పట్టుకున్నారా, కంకణం కట్టుకున్నారా, మహా న్యూస్ ఇచ్చిన వార్తని లేదంటే దాన్ని ఫాలో అయ్యి దాని మీద ఇచ్చేసారా, స్పందించారా, ఇవన్నీ ఒకవైపు జరుగుతున్నాయండి. అంటే మంత్రులుగా ఉన్న వాళ్ళే స్వయంగా పట్టుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి. అలాగే మీరు గతంలో జరిగిన పొరపాట్లను పట్టుకోవాలి, ఎందుకంటే ఎన్ని జరిగాయి అనేది ప్రజలందరూ కూడా ఓపెన్గా, నేను ప్రతి వారం కూడా పబ్లిక్తో మాట్లాడుతూ ఉంటాను, ఎక్కడెక్కడ ఏమేమి అన్యాయం జరిగేది ఓపెన్గా చెప్తూ ఉంటారు. అలాంటివి పట్టుకోవడం ఒకవైపు, కానీ ఈ ఆరోపణల వల్ల, ఈ ఆరోపణలు ఎక్కువ పట్టించుకోవడం వల్ల ఆ పట్టుకోవాల్సిన దొంగలు తప్పించుకుంటున్నారా అనేది కూడా ఉందిగా. అంటే అది కొంత మీరు చెప్పింది ఇటువంటి భావన కూడా వ్యాప్తి చెందిందండి. దాన్ని ఏమి నేను జరుగుతుంది ఏంటంటే ఇప్పుడు అదే చెప్పేది ఏ స్థాయిలో అసలు ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే పూర్తిగా ఈ ఏదైతే ప్రజాపాలన వ్యవస్థ ఉందో గత ప్రభుత్వంలో 2019-24లో ఈ పరిపాలనా వ్యవస్థ ఏదైతే ఉందో అది మొత్తం ఒకే దగ్గర సెంట్రలైజేషన్ అయిపోయి దాన్ని అది మొత్తం ఇది చేసేసారు, డిస్టర్బెన్స్ అంటే ఇది విచ్చలు పెడతాను అసలు జవాబుదారీతను. దాంతో మీరు అది అసలు ఇప్పుడు చర్య తీసుకుంటే ఇప్పుడు సపోజ్ ఒక క్యాష్ సర్టిఫికేట్ ఒకళ్ళు ఇచ్చారండి, ఆ ఇచ్చినటువంటి ఒక వ్యక్తి మీద ఉందనుకుందాం, నకిలీ క్యాష్ సర్టిఫికేట్ ఒకళ్ళు ఇచ్చారనుకుందాం, దాని మీద యాక్షన్ తీసుకోవాలంటే దానిపై నుంచి కింద దాకా తీసుకుంటే 10 మంది వెళ్ళిపోతారు, దాని మీద డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ జరుగుతూ ఉంటది. ఉదాహరణకి ఇలా మీరు సస్పెండ్ చేసుకుంటే వెళ్తే ఏమవుతుందంటే అది ఇక్కడ ప్రధానమైన సమస్య. ఇప్పుడు ఇక్కడ ఏం చేసింది అందరితో పదే పదే చంద్రబాబు గారు చెప్పారు మీరు గుర్తుంటే, ఒక క్రిమినల్ ఏం చేస్తాడంటే తనతో పాటు మిగిలినటువంటి క్రిమినల్స్ తయారు చేసుకుంటాడు, అది వ్యవస్థీకృత క్రిమినల్ సిస్టమ్ తయారు చేసుకొచ్చారు మీరు. అంటే ఇప్పుడు ఇదంతా ఏం చేస్తారు మీరు ఐపీఎస్ చూడండి సార్ ఎక్కడనుందా మేడం, అది ఎక్కడనుందా. నేను చాలా సార్లు ఎందుకంటున్నానంటే మన మాటలో ఎందుకంటే మన టీవీస్ వచ్చిన ఒక అడ్వాంటేజ్ ఏంటంటే అది రికార్డ్ అయి ఉంటాయి, నేను కొన్ని 100 సార్లు చెప్తుంటాను. మీరు మీ అమ్మ నాన్న కన్ని పెంచి మిమ్మల్ని చదివించేదానికి ఇస్తే మీరు కష్టపడి చదువుకుని ఐఏఎస్ ఐపీఎస్ అయిన తర్వాత ఈ జీ హూజర్ ఏంటి అబ్బా. అవును రైట్ రామకృష్ణ గారు. కిరణ్ గారు, కిరణ్ గారు ఇప్పుడు నాదెండ్ల మనోహర్ గారు కూడా పట్టుకుంటున్నారు, కానీ పట్టుకున్న తర్వాత ఏం జరుగుతుంది, ఎవరిని అరెస్ట్ చేస్తున్నారు, ఇందులో జరిగిన అక్రమార్కుల్ని ఎంతమందిని జైళ్ళకు పంపిస్తున్నారు, అది జరిగితే గౌతమ్ గారు అన్నట్టుగా ఈరోజు వీళ్ళ గురించి మాట్లాడుకో, ఇప్పుడు ఈ ఆరోపణల గురించి మాట్లాడాల్సిన అవసరం ఎక్కువగా ఉండదు, ఆ ఆరోపణకి పెద్ద ప్రాధాన్యాంశంగా కూడా ఎవరు పట్టించుకోరు, ఏమైపోతున్నారు. మేడం ఖచ్చితంగా ఎవరైతే అక్రమార్కులు ఉన్నారో, ఎవరైతే ఈ కార్యక్రమాలు దందాలు చేస్తూ ఉన్నారో వాళ్ళందరి మీద త్వరితగతిన గనక యాక్షన్ తీసుకోకపోతే మీరన్నట్టు ప్రజల్లో కొంచెం నైరాశ్యం వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళ మీద కేసులు పెట్టి వదిలేయకుండా ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ అయితే తీసుకోవాలండి. నిన్నటికి నిన్న నల్లజర్లకు సంబంధించిన ఒక రైస్ మిల్లుకి సంబంధించిన ఓనర్ మీద కేసులు పెట్టడం జరిగింది, వెంకట సత్య రైస్ మిల్లు 80 టన్నులు అక్కడ ఏదైతే సీజ్ చేశారో. అదేవిధంగా సిహె చప్పారావు అని చెప్పి ఇంకో రైస్ మిల్ అక్కడ కూడా కేసులు పెట్టడం జరిగింది. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆన్ ద ఫ్లై మనం ఏదైతే ఆన్ ద ట్రావెల్లో ఏదైతే పట్టుకోవడం జరిగిందో అతి త్వరలో ఎవరైతే దీనికి సూత్రధారులు అసలు సూత్రధారులు ఎవరైతే ఉన్నారో గత ప్రభుత్వంలో 100 కోట్లు వెనకేసుకుని వచ్చారో వాళ్ళందరినీ కూడా ఆ తీగ లాగి ఆ డొంకంతా కదలాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళందరి మీద ఈ ప్రభుత్వం అయితే కఠినంగానే వ్యవహరిస్తుంది మేడం, ఎందుకంటే వాళ్ళు చేసిన దుర్మార్గాలు అట్లా ఉన్నాయి. 100,000 కోట్ల రూపాయలు అర్జించి దాదాపు 15,000 కోట్ల రూపాయలు ఆయన ఓన్లీ బియ్యం ఎక్స్పోర్ట్ మీద ఆయన సంపాదించాడని కూడా వార్తలు వచ్చినాయి. మన మహా న్యూస్ వంశీ గారు కూడా ఆయన కాకినాడ వెళ్ళి అక్కడ స్వయంగా రైస్ మిల్స్ దగ్గర కానీ అక్కడ కాకినాడ పోర్టు దగ్గర కానీ అక్కడ లోకల్ లీడర్షిప్తో అక్కడ లోకల్ కార్మికులతో అందరితో కూడా మాట్లాడి ఆయన ఇంటర్వ్యూలు కూడా చేశారండి. అవును. సో దానికి సంబంధించి పూర్తి వివరాలు పూర్తిగా ఇంట్రాగేషన్ చేసి ఎవరైతే దీనికి పూర్తి బాధ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా త్వరితగతిన శిక్షలు పడతాయని అయితే మేమైతే బలంగా విశ్వసిస్తా ఉన్నాం. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఎక్కడ కూడా ఇక్కడ ఇంకో విషయం చెప్పాలి, ఒక లాయర్ గా కూడా ఒక న్యాయవాది, ఇప్పుడు ఈ చట్టాలని కూడా పటిష్టం చేయాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో మీరు చూస్తే ప్రజారంగ ఇప్పుడు ఈ ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి
మేడం వినపడుతుందా? మేడం అది వినపడుతుంది, వినపడుతుంది, చెప్పండి. ఇప్పుడు ప్రజా పంపిణీ వ్యవస్థ, ప్రజా పంపిణీ వ్యవస్థ చూస్తే దీనిలో చాలా కాలంగా జరుగుతున్నటువంటి అవినీతి మీద ఆరోపణలు. ఇక ప్రత్యేకించి కాకినాడకు సంబంధించి అప్పుడు ఉన్నటువంటి అక్కడ ఎమ్మెల్యే వాళ్ళందరూ కూడా అక్కడ అవినీతి అక్రమాలతో రవాణా చేశారు వేల కోట్ల రూపాయలు అని చెప్పని, ఇవన్నీ కూడా వచ్చినాయి. వీటిని ఇప్పుడు వీటిని జాగ్రత్తగా ఇప్పుడు వీటన్నిటిని కూడా స్క్రూటినీ చేసి పట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా జాగ్రత్త. ఖచ్చితంగా గౌతమ్ గారు మీరేమంటారు? ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇది పెద్ద ప్రాధాన్యాంశం అవ్వదు. గతంలో జరిగిన అక్రమాలు ఎంతెంత జరిగింది, ఎవరెవరు చేశారు, చేసిన వాళ్ళని పట్టుకున్నామా లేదా, పట్టుకున్న వాళ్ళ దగ్గర నుంచి నిజం కక్కించామా లేదా, ఇవి కదా ఉండాలి. గౌతమ్ గారు మేడం ఇంకొకసారి అడగండి, సరిగా వినపడలేదు. గౌతమ్ గారు, గతంలో జరిగిన అక్రమాలు ఏదైతే కూటమి సభ్యులు, కూటమి పార్టీలు ఏవైతే గతంలో చెప్పారో, ఆ అక్రమాలు బయటకు వస్తున్నాయి, దాదాపుగా 50-60% దాదాపుగా అందుతున్నాయి, దొరుకుతున్నారు. ఏమేం జరిగిందో తెలుస్తుంది, కానీ పట్టుకోవడంలో అనేది నెగ్లిజెన్స్, అది సారీ ఐ మీన్ నెగ్లిజెన్సీ అని కాదు, మరి పట్టుకోవడం, అరెస్ట్ చేయడం, వాళ్ళని కోర్టులో ప్రవేశపెట్టడం, ఆ నిజాలు కక్కించడం అనేది డిలే అవ్వడం వల్ల ఇప్పుడు వరదల్ని కూడా వాళ్ళకి అవసరాలుగా కొవ్వొత్తుల్ని వీటిల్ని కూడా ఆరోపణ చేస్తున్నారు అంటే అది నిజాలు కూడా ఇక్కడ బయట పెట్టాలి. సోషల్ మీడియా వేదికగా వీళ్ళు ఒక లిస్టు వాళ్ళు ఒక లిస్టు ఇస్తే ప్రజలు వీటిని చదువుకుంటూ అయితే కూర్చోరు కదా. కోర్టులు, న్యాయస్థానాలు ఉన్నాయి, శిక్షలు ఉన్నాయి. ఖచ్చితంగా గతంలో జరిగిన వాళ్ళ హయాంలో జరిగిన ఏ అక్రమాలు ఏవైతే ఉన్నాయో మొత్తాన్ని వెలికి తీయాలి. దానికి బాధ్యులైన వాళ్ళందరినీ కూడా వాళ్ళని శిక్షించాల్సిన అవసరం ఉంది. కానీ దాంతోపాటుగా మన పాలన ఒకటి ఉంటుంది. ఇప్పుడు ప్రతి అంకం నాటకం వేసినట్టేనండి, ఏ ఏ చాప్టర్కి ఆ చాప్టరే ఉండాలి. సంక్షేమం చాప్టరు సంక్షేమం దగ్గర ఉండాలి. అలాగనే ఈ అవినీతిని వెలికి తీసేది లేకపోతే జరిగిన తప్పుల్ని సరిచేసేది చాప్టర్ వేరే ఉండాలి. దాంతో పాటుగా మనం అభివృద్ధి చేసే చాప్టర్ ఉండాలి. కంపెనీలు తీసుకుని రావటంలో కానీ, ఇక్కడ కంపెనీలకు భరోసా కల్పించటంలో కానీ, కొత్త కొత్త కంపెనీలు ఏం వస్తున్నాయి అనేది మరి ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయటంలో కానీ, ఏదైనా సరే ఆ అభివృద్ధిని అది అది అదొక చాప్టర్. దాంతో సంక్షేమం, ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి ఏ సంక్షేమం నేను చేస్తున్నాను అనుకుంటున్నా, ఇక ఓట్లన్నీ నాకు పడతాయని ఫీల్ అయ్యాడు. అదంతా ఉత్తి నేటి బుడగేనని మొన్న తేలిపోయింది. కానీ ప్రజలు సంక్షేమాన్ని కోరుకుంటున్నారు, సంక్షేమ పథకాలు ఉండాలనుకుంటున్నారు, పెన్షన్లు కావాలనుకుంటున్నారు. కాబట్టి వాటిని సమర్థవంతంగా అందించగలగటం, ఏ చాప్టర్కి ఆ చాప్టర్ పెట్టుకున్నాం. ఇందులో జగన్మోహన్ రెడ్డి చాప్టర్ మనకు అనవసరం. అక్కడ జరిగిన అవినీతి కానీ అన్యాయాలు కానీ, ప్రజలకు జరిగిన మీద జరిగిన దాడులు కానీ ఏవైతే ఉన్నాయో దాని వరకే తీసుకొని వాళ్ళని శిక్షించటం కోసమే ఆ అంకం తీసుకోవాలి. దాంతోపాటుగా ఈరోజు చెప్పండి, ఇప్పుడు వచ్చి రాగానే నాదెల్ల మనోహర్ గారు చాలా పెద్ద దాడి చేశారు, పట్టుకున్నారు. ఇక ఈ రేషన్ బియ్యం అనేది అమ్మటం కుదరదు అనే స్థాయిలో ఒక పెద్ద ప్రచారం నడిచింది. కానీ ఏమైందండి, 4 నెలలు తిరగకుండా మళ్ళీ తిరిగి ఆయన ఎందుకు పట్టుకుంటున్నారు? అంటే అవినీతి ఎంత పాతుకు పోయిందో మనకు తెలుసు. కాబట్టి ఈ నిన్న పట్టుకున్నారు, అది ఒక స్థానంలో పట్టుకున్నారు, కానీ రాష్ట్రం అంతా నాదెల్ల మనోహర్ గారు పట్టుకోలేరు. అధికారులు పట్టుకోవాలి, వాళ్ళు పట్టుకోరు. వాళ్ళని సరిచేసే కార్యక్రమం ఏముందో అది చెయ్యాలి. ఏ ఒక్క నియోజకవర్గంలో కూడా ఆగకుండా రేషన్ బియ్యం ఇక్కడ మహాదందా నడుస్తా ఉంది. ఇక్కడ దాన్ని ప్రజలకు రూపాయికి అందించే దాన్ని వాళ్ళు తిరిగి 12 రూపాయలకు కొంటామో 15 రూపాయలకు కొంటామో వాటన్నిటిని పోర్టుల ద్వారా విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసి కోట్లు కోట్లు సంపాదించడం అనేది జరుగుతుంది. జరగట్లేదు అని ఎవరు అనుకోకండి. అవును, నిన్న మనోహర్ గారు పట్టుకున్నా ఈ రోజు జరుగుతుంది. అవును, ఈ రోజు పట్టుకుంటే రేపు జరుగుతుంది. వీటిని అడ్డుకట్ట వేయటానికి ఏమున్నాయో అవి మాత్రం చూడగలుగుతాం. ఒకవేళ పూర్తిగా నిర్మూలించగలం అని ఎవరు హామీ ఇవ్వలేరు. అందులో 50% చేయగలిగినా కూడా మనం సక్సెస్ రేట్ కింద లెక్కేసుకోవాలి కదా. అలాంటివి వీటన్నిటి మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా ఏంటంటే, ఏ కంపెనీలు వచ్చాయి, వాళ్ళు కంపెనీని ఏం వీటిని ఎల్లగొట్టారు, అవన్నీ మనం చూసాం గతంలో. అవును, కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ ఎంఓయూలతో ఆగిపోకుండా గతంలో 2014-19 మధ్యలో కూడా ఎంఓయూ కుదుర్చుకొని కూడా 5 సంవత్సరాల్లో వాళ్ళ కంపెనీ పెట్టకపోవటం మూలాన జగన్మోహన్ రెడ్డి ఎలా కొట్టగలిగాడు కొన్నింటిని.
వాళ్ళు కంపెనీ పెట్టారు. ఈ రోజున ఎక్స్పాన్షన్ కి రాగలుగుతున్నారు. అవును, 2014-19 మధ్యలో సెల్ఫాన్ లాంటివి వచ్చాయి, వాటిని వెళ్ళగొట్టలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి. బాగా గట్టిగా వెళ్ళగొట్టగలిగింది అమర్ రాజా బ్యాటరీస్ ఒకటే. దానికి ప్రత్యేకమైన కారణాలు, వేరే రకమైన కారణాలు ఉన్నాయి. దాంతో పాటు దానికి దాంట్లో ఒక రాజకీయ మిళితం కూడా ఉంది. వ్యాపారం మాత్రమే అయితే వెళ్ళగొట్టలేడు జగన్మోహన్ రెడ్డి. రైట్ అండి. మొత్తంగా విజయదశమి ఇప్పటికే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక వినాయక చవితి తొలి పండుగ, ఆ తర్వాత ఇప్పుడు విజయదశమి విజయోత్సాహంతో జరుపుకునే పండుగ, ఈ రెండు పండుగలు వచ్చినాయి. కానీ కూటమి ప్రభుత్వం మీద దాదాపుగా 20 రకాల ఆరోపణలు కూడా వచ్చినాయి. వచ్చిన వరదల్ని ఆరోపణలే, జరుగుతున్న ప్రతి చర్య మీద కూడా ఆరోపణే, ఎవరైనా చనిపోయి ఎక్కడైనా మర్డర్ జరిగినా అది ఆరోపణే. అసలు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత డే వన్ నుంచి ఆరోపణే ప్రధానాస్త్రంగా వైసీపీ ముందుకెళ్తుంది. మరి ఆరోపణలు నిజం చేయమంటే ముందుకు రావట్లేదు. మరి మీరేం చేస్తారు విజయదశమి దగ్గర నుంచి కొత్త నిర్ణయాలు, కొత్త ఆలోచనలతో ఎలా ముందుకెళ్తుంది కూటమి ప్రభుత్వం? ఎక్కడెక్కడ నిజంగా జరిగిన తప్పులే ఉంటే గనక, ఈ 5 ఏళ్ళు ఆరోపించిన ఆరోపణలు ఏవైతే ఉంటాయో గనక కేవలం ఆరోపణలకే పరిమితం కాకుండా ఇవి అరెస్టుల వైపు దారి తీస్తాయా లేదా అన్నింటినీ కూడా ఆయన అంటున్నారు. తప్పు చేసిన వాళ్ళు తాట తీస్తామని చంద్రబాబు నాయుడు గారు స్వయంగా చెప్తున్నారు. ఈ తాట తీసే చర్యలు ఎలా ఉంటాయి అనేది అయితే విజయదశమి తర్వాత ప్రజలు ఖచ్చితంగా గమనిస్తూ ఉంటారండి. రామకృష్ణ గారు, కిరణ్ గారు మేబీ పండగ మూడ్లో ఉండొచ్చేమో ప్రజలు, కానీ ఆ తర్వాత ఖచ్చితంగా లేదు. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా మేము అప్పుడు చెప్పిందే మాట ఎప్పుడైతే అందో అది. అప్పుడు ఇక్కడ 19-24 మధ్యలో నిబంధనలు అతిక్రమించిన వారి మీద చర్యలు ఉంటాయి, అక్క ఆక్రమణలు చేసి అరాచకాలు చేసిన వారి మీద చర్యలు ఉంటాయి. ఈ రెండింటి మధ్య కొంచెం డీవియేషన్, అతిక్రమించడం ఒకే. అవును, జత్వాన్ని నిజాలు ఎలా బయటకు వచ్చినాయో, ప్రూఫ్స్ ఎలా బయటకు వచ్చినాయో, అలా అన్ని విషయాల్లో కూడా రావాలి, వచ్చిన తర్వాత అలా ఉండాలనే అనుకున్నాను. ఎనీవే థ్యాంక్ యూ అండి. ఖచ్చితంగా వస్తాయండి, ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు మనం ఓవరాల్ గా శిక్ష పడాలి, శిక్షలు వేయాలని చెప్పుకోవటం ఈజీగానే ఉంటది, కానీ నిజంగా చట్టం ముందు దాన్ని ప్రూవ్ చేసి వాళ్ళందరికీ శిక్షలు పడేలా చేయడానికి కొంచెం టైం పడుతుంది. బట్ డెఫినెట్లీ ఎవరైతే అక్రమాలు చేశారో వాళ్ళందరికీ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో శిక్ష పడుతుందండి. కాకపోతే ఇట్ టేక్స్ సమ్ టైం, బట్ డెఫినెట్లీ ఇట్ విల్ హ్యాపెన్. రైట్ అండి, రైట్, థ్యాంక్ యూ అండి. కిరణ్ గారు, రామకృష్ణ గారు, గౌతమ్ గారు, ముగ్గురికి ధన్యవాదాలు. ఇప్పుడు చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత తెలంగాణ రాజకీయాలు మళ్ళీ కాస్త